रेवंत सरकार तीरును ఖండిస్తు హైదరాబాద్ అశోక్ నగర్ లో గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చేపట్టారు మెయిన్స్ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు జీవో 29 ని రద్దు చేయకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు మరోవైపు విద్యార్థులపై పోలీసులు మరోసారి దాష్టికానికి పాల్పడ్డారు న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులపై లాఠీలు జరిపించారు రేవంత్ సర్కారు తీరును ఖండిస్తూ హైదరాబాద్ అశోక్ నగర్ లో గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన చేపట్టారు మెయిన్స్ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు క్రియాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు వంశీ విద్యార్థులు ఎందుకు ధర్నాకు దిగారు పోలీసులు వాళ్ళపై లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది విద్యార్థులు ఏమంటున్నారు మెయిన్స్ పరీక్షను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా గ్రూప్ 1 అభ్యర్థులు ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలిసిందే కానీ ముందు నుంచి కూడా రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి కూడా ముందు నుంచి కూడా విద్యార్థులపైన నిరుద్యోగులపైన ఏదైతే గ్రూప్స్ రాసే అభ్యర్థులపైన చాలా కర్కశంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము వారిపైన లాఠీ ఛార్జీలకు తెగబడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము ప్రజాస్వామ్య బద్ధంగా వారు నిర్వహించినటువంటి ఆందోళన కార్యక్రమాలను అణచివేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అటు వారిని పైన దాడులకు తెగబడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము గత 3 నుంచి 4 రోజుల క్రితం నుంచి కూడా ఒకసారి మనం అశోక్ నగర్ ప్రాంతంలో గమనిస్తే మాత్రం అటు ఏదైతే ఒక భయాందోళనకు గురిచేసేటువంటి పరిస్థితి మాత్రం మనకు అశోక్ నగర్లో కనిపిస్తూ ఉంది వారిపైన దాడులు చేయడం కావచ్చు వారిపైన తెగబడినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము అశోక్ నగర్ లైబ్రరీలకి వెళ్ళి వారిపైన దాడులు చేస్తుందని అంటే పోలీసులు రేవంత్ సర్కార్ నుంచి అటు పోలీసులకు ఎంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారో విద్యార్థులపైన దాడులకు తెగబడడానికి అనేది కూడా మనకు చాలా స్పష్టంగా తెలిసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము జీవో నెంబర్ 29ని రద్దు చేయాలని కూడా వారు గత కొద్ది రోజుల నుంచి కూడా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది అటు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి కూడా అటు నిరుద్యోగులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది దాంతోపాటుగా ఇలా అనేక అంశాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు విద్యార్థులు ప్రశ్నిస్తుండటంతో కూడా కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి అటు విద్యార్థులపైన దాడులకు తెగబడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది మనతో పాటు అటు ఓయూకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము అటు గ్రూప్ 1 అభ్యర్థులపైన దాడులకు తెగబడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాము దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు నాకు తెలిసి ఏ ప్రభుత్వం కూడా ఒక విద్యార్థులకు ఈ విధంగా హింసించడం అనేది మనం ఇక్కడ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నాకు తెలియవచ్చినంత వరకు నేను ఎప్పుడు చూడలేదు
ఎందుకంటే ఇదే ప్రభుత్వము గత ప్రభుత్వం మీద బద్లాం లేపి నిరుద్యోగులకు అన్యాయం చేస్తారని చెప్పి ఈ రోజు నిరుద్యోగుల ఓట్లేసి గెలిపినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఏమన్నారు గెలవకముందు ఏమన్నారు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వేసి మేము విద్యార్థులకు మంచి చూసుకుంటాం విద్యార్థుల 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 నుంచి గెలిచినామని చెప్పినటువంటి ఈ ఈ పార్టీ ఈ రోజు వచ్చిన తర్వాత ఈ వచ్చిన ఈ 10 నెలల్లో ప్రతిసారి గ్రూప్ 2 అభ్యర్థులు ఇరో టీఎస్పీఎస్ ముట్టడి చేస్తారు వాళ్ళని అరెస్ట్ చేస్తారు అక్రమంగా అదేగా డిఎస్ అభ్యర్థులు అయితే అసలు లబో దిబో అని ఏడ్చిరు కొంచెం పోస్ట్‌పోన్ చేయండి ఇదేం ప్రభుత్వము కొంచెం అంటే మేమే కదా మీ ప్రభుత్వానికి ఓట్లేసి సపోర్ట్ చేసినామప్పుడు కానీ గెలిపిందని చెప్పి కానీ అయినా కానీ విద్యార్థులను హింసించినటువంటి ప్రతి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇదే గ్రూప్ 1 2011 నుంచి ఇప్పటి వరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు ఆ విద్యార్థులు ఏమంటారంటే ఇంతకు ముందే జీవో 29 మీద కేసు నడుస్తుంది సుప్రీం కోర్టులో ఇంతకు ముందే 2 సార్లు కోర్టు దీని గ్రూప్ 1 నోటిఫికేషన్ కొట్టేసింది మళ్ళా ఈ రోజు ఎగ్జామ్ పెట్టిన తర్వాత కూడా మేము మళ్ళా ఆయన ఈ జీవో 29 రద్దు చేయ ఒక కోర్టు హైకోర్టు అయినా కానీ ఏదైనా కొట్టేసింది అనుకో మళ్ళా మా జీవితాలు ఆగమవుతాయి ఇదే మానవత దుర్పథంతో మీరు వెంటనే ఈ డేటును పొడిగించి ఆ కేసు జీవో 29 ఉన్నటువంటి కేసు డిక్లేర్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్ వేయాలని ఈరోజు విద్యార్థులందరూ అడుగుతారు ఈ అడిగినందుకు అంటే ఎప్పుడైనా కానీ సమాజంలో ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ఉంటుంది ప్రశ్నించే తత్వం ఉంటుంది ఎందుకంటే అన్యాయం జరుగుతుంది కాబట్టి తెలుపుతున్నారు అడుగుతున్నారు ఆయన అంత మాత్రమే ఈరోజు లైబ్రరీలకు వచ్చి హాస్టల్లోకి వచ్చి ఈరోజు విద్యార్థులను కొట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే విద్యార్థులు చదువుకునేటువంటి ప్లేస్ లైబ్రరీస్ ఆ ప్రాంతాల్లో కూడా చుట్టూరా బందోబస్తును ఏర్పాటు చేసి వారి పైన దాడులు తెగబడడానికి మనం చూస్తే ఎట్లా అర్థం చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి నుంచి అటు పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు అందినాయంటారా ఈరోజు అదే విద్యార్థులు ఆల్రెడీ ఈరోజు ఏమంటున్నంటే ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్కి గత ప్రభుత్వంలో రాహుల్ గాంధీని దొల్కొని వచ్చింది ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు మీ విద్యార్థులకు మేము న్యాయం చేస్తాము అని చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి ఈరోజు అదే విద్యార్థులు అరే నాయన సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి మళ్ళీ ఈ కేసు పోతే మళ్ళీ మళ్ళీ మాకు నష్టపోతామనే ఉద్దేశంతో ఈరోజు ఇదే టీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారికి వినతి పత్రం అంటే అడుగుతారు అయ్యో మేము ఎందుకు మీకు ఆ రోజు మీకు వ్యతిరేకంగా మాట్లాడినాము అని ఈరోజు బాధపడి కేటీఆర్ గారిని ఇట్లా ఈరోజు మమ్మల్ని మా యొక్క డిమాండ్ల మీద కొట్లాడాను సార్ అని విద్యార్థులందరూ ఈరోజు అడగడం జరుగుతుంది అంటే అయినా కానీ ఇది ఎక్కడో మళ్ళా ప్రతిపక్ష నాయకులకు ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే ఉద్దేశంతోనో ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్లలో ప్రతి లైబ్రరీ దగ్గర వందల మంది పోలీసులు ప్రతి హాస్టల్ దగ్గర వందల మంది పోలీసులు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో అయినా కానీ ఇంకెక్కడైనా కానీ ఏ విద్యార్థి ప్రశ్నిస్తే కూడా ఈరోజు అక్రమంగా అరెస్టు చేసి సోషల్ మీడియాలో అయినా కానీ బహిరంగంగా కానీ ఈరోజు ఏం చేశారు నైటు విద్యార్థులందరూ చిన్నగా నిరసనగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో నిరసన తెలియజేసినారు ఏ విధంగా అంటే అలా నాకు కేసు ఉన్నది మళ్ళీ నష్టపోతామని ప్రభుత్వానికి నిరసన చెప్పాడు ఈ రాష్ట్రానికి రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రి లేడు ఎవరికి చెప్పుకోలేదు వాళ్ళ బాధ కాబట్టి మీరు వెంటనే అక్రమంగా అర్ధరాత్రి ఇట్లా ఆడవీళ్ళని చూడకుండా ఇట్లా ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేశారు బిడా రేవంత్ రెడ్డి వెంటనే గ్రూప్ 1 నోటిఫికేషన్కు ఆ జీవో 29 యొక్క కేసు అయిపోయిన తర్వాత మాత్రమే ఈరోజు ఎగ్జామ్ పెట్టాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇది మొత్తం మీద చూస్తే మాత్రం విద్యార్థులపైన దాడికి తెగబడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది వెంటనే విద్యార్థులపై జరిపినటువంటి లాఠీ ఛార్జీని సంబంధించి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు యావత్ విద్యార్థుల లోకం కూడా ఇలాంటి దాడులకు తెగబడితే సహించేది లేదని కూడా చెప్తా ఉన్నారు అటు ఎన్నికలకు ముందు ఏదైతే రాహుల్ గాంధీని తీసుకొచ్చి అక్కడ ప్రచారం చేయించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో ఎందుకు కఠినంగా వ్యవహరిస్తున్నారనే అంశానికి సంబంధించి కూడా ప్రశ్నించినటువంటి సందర్భం మనకు కనిపిస్తోంది ప్రజెంట్ అశోక్ నగర్ ప్రాంతంలో చూస్తే మాత్రం ఒక ఉద్రిక్తత వాతావరణం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ వంశీ